ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఇన్ఫార్మర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ తో మీ దగ్గరికి వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఇది మీ ఇంట్లో చాలా మంది టీవీస్ చూస్తుంటారు. సో టీవీ ఒక ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. సో టీవీ చూసే వాళ్ళందరి కోసం ఒక షాకింగ్ న్యూస్, అదేవిధంగా ఒక గుడ్ న్యూస్, అదేవిధంగా ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ టాపిక్. సో ఈ టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు, సో నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫ్యూచర్ పోస్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్గా డిటిహెచ్ అండ్ కేబుల్ కి సంబంధించినటువంటి టాపిక్. సో ఫ్రెండ్స్, చాలా మంది మంత్లీ రీఛార్జ్ మీ డిటిహెచ్ లో, అదేవిధంగా కేబుల్ లో, సో 200 to 250 రూపీస్ చేపించే వాళ్ళు ఇంతకు ముందు. సో మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని ఛానల్స్ అందులో వచ్చేవి మీరు చూడాల్సిందే. కానీ ఇప్పటి నుంచి ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త న్యూ రూల్ ని ప్రవేశపెట్టబోతుంది. అదేంటంటే, సో మీరు జస్ట్ 130 రూపీస్ పే చేసి మీకు ఇష్టమైనటువంటి ఛానల్స్ మాత్రమే చూసే ఫెసిలిటీ. సో ఫ్రెండ్స్, అదేంటో ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం. సో ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, సో ఇది మొబైల్ నెట్వర్క్స్ అండ్ కేబుల్ డిటిహెచ్ సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇది ఏం చెప్పిందంటే, December 29th నుంచి మీరు డిటిహెచ్ లో, కేబుల్ లో, టీవీలో చేపించేటువంటి రీఛార్జెస్ అనేవి చేంజ్ అయిపోతున్నాయని చెప్పబోతుంది. సో ఇదేంటంటే, సో యాక్చువల్ గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. December 29th తర్వాత కంప్లీట్ గా రీఛార్జ్ ఆప్షన్, టీవీలో చేపించేటువంటి రీఛార్జ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. సో దీని ప్రకారం December 29th తర్వాత ప్రతి ఒక్కరు 1 month ప్యాక్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో జస్ట్ 130 రూపీస్ తో వాళ్ళు ప్యాక్ ని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళకు ఫ్రీ ఎయిర్ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫ్రీ ఎయిర్ ఛానల్స్ అనేవి జస్ట్ 130 రూపీస్ రీఛార్జ్ తో వస్తుంది, జస్ట్ ఫర్ 1 month. సో ఇందులో మీరు 3 months రీఛార్జ్ చేపించుకుంటాం, 1 year రీఛార్జ్ చేపించుకుంటాం, అంటే కొద్ది రోజు ప్రతి ఒక్కరు 1 month రీఛార్జ్ ని 130 రూపీస్ పెట్టి చేపించుకోవాలి. దానికి ఫ్రీ ఎయిర్ ఛానల్స్ వస్తాయి. ఫ్రీ ఎయిర్ ఛానల్స్ అంటే లైక్ దూరదర్శన్, డిడి టీవీ, డిడి సప్తగిరి, సో డిడి తెలుగు, అదేవిధంగా కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని న్యూస్ ఛానల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మాక్సిమం అంత ఎఫెక్టివ్ ఛానల్స్ కాదు, చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు. సో దాని తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఏమైనా ఛానల్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ TV9 కావచ్చు, V6 న్యూస్ కావచ్చు, సో ఎటువంటి ఛానల్స్ అయినా పర్లేదు, సో మీకు అందులో ఛానల్స్ ఉండవు. సో ఆ ఇచ్చేటువంటి 130 రూపీస్ ఫ్రీ ఏ ఛానల్స్ లో జస్ట్ 100 ఛానల్స్ మాత్రమే వస్తాయి. అందులో మాక్సిమం ఇంట్రెస్టింగ్ ఛానల్స్ అనేవి ఉండవు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ మీరు ఖచ్చితంగా బై చేయాల్సిందే, అంటే కొనాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో 5 members ఉన్నారనుకోండి, సో 5 members యొక్క మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి న్యూస్ ఛానల్స్ ఇంట్రెస్ట్, కొంతమందికి చిన్నపిల్లలకి అది కార్టూన్ ఛానల్ ఇంట్రెస్ట్, అదేవిధంగా యంగ్ జనరేషన్స్ కి స్పోర్ట్స్ ఛానల్ ఇంట్రెస్ట్ అయి ఉంటాయి. సో కొంతమందికి HD ఛానల్స్ చూడడం కూడా ఇంట్రెస్టే. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అటువంటి ఛానల్స్, ఈ ఫ్రీ ఏ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, 100 ఛానల్స్ 130 రూపీస్ పెట్టి మీరు కొంటున్నారో, అందులో మాక్సిమం ఉండవు. సో అలాంటప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయిన ఛానల్ ని ఖచ్చితంగా మీరు కొనాల్సిందే. సో మీకు ఇంట్రెస్ట్ అయిన ఛానల్ ని మీరు చూసే ఫెసిలిటీని ట్రాయ్ కల్పించబోతుంది. సో మీకు ఇంట్రెస్ట్ అయిన ఛానల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు TV9 అంటే ఇంట్రెస్ట్, ఓకేనా, దానికి 9 రూపీస్ లేదా 10 రూపీస్ అలా ఉంటాయి. ఒక ఛానల్ కి 18 రూపీస్ ఉండొచ్చు, ఒక ఛానల్ కి 5 రూపీస్ ఉండొచ్చు. జస్ట్ 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఛానల్స్ యొక్క కాస్ట్. సో HD ఛానల్స్ తీసుకున్నట్లయితే 40 రూపీస్ 30 రూపీస్ వరకు మనకు ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, సో TV9 యొక్క కాస్ట్ ఎంత, HD ఛానల్స్ యొక్క కాస్ట్ ఎంత, సో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క కాస్ట్ ఎంత అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను. లింక్ పైన క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు సపరేట్ గా చూసుకున్నట్లయితే 130 రూపీస్ ఖచ్చితంగా రీఛార్జ్ చేయక తప్పదు. అదే విధంగా మిగతా ఛానల్స్ తీసుకున్నట్లయితే మనం రీఛార్జ్ చేయక తప్పదు, ఎందుకంటే వాటిని రీఛార్జ్ చేస్తే నేను వేసిన అంచనా ప్రకారం ఈ 130 రూపీస్ అక్కడ తీసుకున్నట్లయితే 300 రూపీస్ వరకు కాస్ట్ పడుతుంది. సో HD ఛానల్స్ తో కలుపుకొని, సో టోటల్ గా ఒక ఫ్యామిలీ 1 month ప్యాక్ ని చూడాలంటే ఖచ్చితంగా 500 లోపు పడబోతుంది. సో ఇంతకు ముందు జస్ట్ 250 అయిపోయేటువంటి రీఛార్జ్ ఇప్పుడు పర్ మంత్ 500 రూపీస్ దాకా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇది వినియోగదారులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇది గుడ్ న్యూస్, ఎందుకంటే 130 రూపీస్ తో మనం ఫ్రీ ఏ ఛానల్స్ తీసుకుంటున్నాం, ఆ ఫ్రీ ఏ ఛానల్స్ కూడా మనం విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. దాంతో పాటుగా మనకు 2 ఛానల్స్ ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ 2 ఛానల్స్ ని మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు, మిగతా సోదంతా ఉండదు. వేరే ఛానల్స్, వేరే లాంగ్వేజ్ ఛానల్స్ అంతా మనం చూడాల్సిన అవసరం లేదని చాలా మంది అంటున్నారు. సో ఏది ఏమైనా నా ప్రకారం చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా మన జేబుకు చిల్లు పడ్డట్టే, ఎందుకంటే మనం ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా 500 తో రీఛార్జ్ చేసుకోక తప్పదు. ఎటుగా చూసినా 500 రూపీస్ పర్ మంత్ వేపించుకోవాల్సిందే. సో నా అభిప్రాయం ఇది ఫ్రెండ్స్. సో మీ అభిప్రాయం ఏంటి, ఇది గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, ఏ విధంగా ఎఫెక్ట్ అవబోతుంది అనేది కింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. నా వీడియోని మాక్సిమం షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.